విజయ్ దొరకుండా స్టార్ ఇమేజ్ లైగర్తో ఒక్కసారిగా తలకిందలైంది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో గత నెలలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్గా మిగిలిపోయింది కనీస వసూలు కూడా రాబట్టలేక నిర్మాతలకు భారీ నష్టాన్నే మిగిల్చింది పూరితో పాన్ ఇండియా సినిమా చేస్తే తన క్రేజ్ దేశవ్యాప్తంగా పెరుగుతుందని కలలుగన్న విజయ్కి చేదు అనుభవమే ఎదురైంది లైగర్ ఫ్లాప్ కావడంతో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండపై నెగిటివ్ ట్రోలింగ్ జరిగింది ఇదిలా ఉంటే లైగర్ షూటింగ్ సమయంలోనే పూరితో జనగణమన చేసేందుకు కమిట్ అయ్యాడు విజయ్ కొంతవరకు షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది అయితే లైగర్ ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోవడంతో ఇప్పుడు జనగణమన గురించిన అప్డేట్స్ను నిర్మాతలు బయటపెట్టడం లేదు అయితే తాజాగా విజయ్ ఈ మూవీపై సైమ వేదికగా ఆసక్తికరమైన కమెంట్స్ చేశాడు మీడియా జనగణ మన గురించి అడిగిన ప్రశ్నకి ఇలాంటి సంతోషకర సమయంలో ఆ విషయం గురించి ఎందుకండి మర్చిపోనంటూ సమాధానం ఇచ్చాడు ప్రస్తుతం విజయ్ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయాయి ఈ కమెంట్స్ పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది ఇక జనగణ మనకు బ్రేక్ పడ్డట్లేనా అని కమెంట్స్ చేస్తున్నారు జనగణ మన ప్రాజెక్ట్ దర్శకుడు పూరి జగన్నాథ్ కళల ప్రాజెక్ట్ మొదట ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయాలనుకున్నారు ఆరేళ్ల క్రితమే స్క్రిప్ట్తో ఆయన్ని కలిశారు అయితే మహేష్తో వర్కౌట్ కాకపోవడంతో విజయ్ ని ఈ ప్రాజెక్ట్ కోసం సెలెక్ట్ చేసుకున్నాడు పూరి లైగర్ షూటింగ్ పూర్తి కాగానే కొద్ది పార్ట్ను షూట్ కూడా చేశారు ఈ మూవీలో విజయ్ దేవరకొండకు జోడిగా పూజా హెగ్డేను కన్ఫర్మ్ చేశారు అంత బాగుంది అనుకునే లోపే లైగర్ ఫ్లాప్తో తో ఈ సినిమాకు బ్రేక్స్ పడినట్లుగా లోపల గుసగుసలు వినిపిస్తున్నాయి తాజాగా విజయ్ కామెంట్స్ కూడా ఈ పుకారుకు బలాన్ని అందిస్తున్నాయి మరి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలన్నా పుకార్లకు బ్రేక్ పడాలన్నా పూరి కనెక్ట్స్ ఒక్కసారి ప్రేక్షకులకు కనెక్ట్ అయి కన్ఫర్మ్ చేయాల్సిందే